టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు 2019 ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 3 రకాలుగా సర్వేలు చేయిస్తున్న చంద్రబాబు నాయుడు వాటి ఫలితాలను నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు పర్యటనలతో బిజీగా ఉన్న చంద్రబాబు ఈరోజు పార్టీ అభ్యర్థుల సర్వేలపై దృష్టి పెట్టారు. పార్టీ కార్యాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల వారీగా సిట్టింగులపై వస్తున్న ప్రజాస్పందన, వారి పనితీరు, వారిపై ఉన్న ఆరోపణలు వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో దాదాపు అభ్యర్థులను ఖరారు చేసింది. వీరికి పోటీగా బరిలో ఎవరిని దించాలనే దానిపై చంద్రబాబు నాయుడు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఒక రకంగా ఏపీలో 175 సీట్లకు పోటీ చేయాలని చెప్పడం ద్వారా పొత్తు లేదనే సంకేతాలు ఇస్తున్నట్లుగా టీడీపీలో అప్పుడే ప్రచారం జరుగుతోంది. గతంలో రేపు నామినేషన్లకు చివరి రోజు అనగా ఈ రోజు రాత్రి టీడీపీ అభ్యర్థుల ఖరారు జరిగేది. అయితే ఈసారి ఏపీతో పాటుగా జాతీయ రాజకీయాల్లోనూ పాత్ర పోషించాల్సి ఉండటంతో అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం ముందుగా పార్టీ బలంగా ఉన్న 100 నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసి వారికి అక్కడ పనిచేసుకోవడానికి వీలుగా వాతావరణం కల్పించాలని వారు నిర్ణయించారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో పీలేరు, పుంగనూరు, చంద్రగిరి వంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు. మరికొద్ది రోజుల్లో పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారట. ఫిబ్రవరి 25 నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో సంక్రాంతి నాటికి అభ్యర్థులను ఖరారు చేసి ప్రభుత్వ పరంగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఏపీలో తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుంటే వైసీపీ మోదీ అండ్ కో లో భాగస్వామిగా మారిందనే విషయాన్ని ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలపై విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యింది. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లోనూ చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారంటూ వార్తలు వినబడుతున్నాయి. జగన్ కు ఓవైసీకి మోదీయే దోస్తి కుదిర్చారా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని మేడ్చల్లో సోనియా చెప్పగానే కేసీఆర్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ తొలుత హోదాకు మద్దతిచ్చి తర్వాత మాట మార్చిందని ఆయన అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే వైసీపీ సంబరాలు చేసుకుంటుందంటూ విమర్శించడం జరిగింది. దేశంలో 3వ కూటమి అంటే బీజేపీకి దొడ్డిదారిన మేలు చేయడమే అని, దేశం మొత్తం మోడీ పాలనను తిరస్కరిస్తోందంటూ చంద్రబాబు విశ్లేషిస్తున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.